మృత్యువు ఎప్పుడు ఎలా ఎందుకు వస్తుందో ఊహించడం ఎవ్వరి తరం కాదు. గ్రహచారం సరిగ్గా లేకపోతే మొలతాడు కూడా ఒరితాడవుతుందని పెద్దలు చెబుతుంటారు. అచ్చం అలాంటి ఘటనే సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం బొజ్జగూడెం తండాలో జరిగింది. గత రాత్రి నిర్వహించిన ఓ పెళ్లి వేడుకలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. పెళ్లితంతు ముగిశాక బారాత్ నిర్వహించగా ఆ సమయంలో బానోత్ ఇంద్రజ అనే 9 ఏళ్ల బాలిక పెళ్లి కుమార్తెకు తోడుగా కారులో కూర్చుంది. అందులో నుంచే తల బయటకు పెట్టి బారాత్లో చేసే డాన్స్లు చూస్తోంది. అమ్మాయి కిటికీలో నుంచి తల బయటకు పెట్టి ఉన్న విషయాన్ని గమనించని డ్రైవర్ ఒక్కసారిగా గ్లాస్ ఎక్కించేందుకు బటన్ నొక్కాడు. దీంతో గ్లాస్కు డోర్కు మధ్య బాలిక మెడ ఇరుక్కుపోయింది. భారత్ సౌండ్స్ డాన్స్ల గోలలో పడి ఆ చిన్నారిని ఎవ్వరూ పట్టించుకోలేదు. దీంతో గ్లాస్ బిగుసుకుపోయి ఊపిరి ఆడకపోవడంతో చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. కాసేపటి తర్వాత ఇంద్రజని గుర్తించిన స్థానికులు గ్లాస్ను కిందకి దించగా అప్పటికే మృతి చెందింది. చిన్నారి ఇంద్రజ మృతితో అప్పటి వరకు ఎంతో ఉత్సాహంగా భారత్లో పాల్గొన్న తండావాసులు శోకసంద్రంలో మునిగిపోయారు. డ్రైవర్ తప్పిదంతోనే ఇంద్రజ మృతి చెందిందని బంధువులు ఆరోపణలు చేస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన జరుగుతుందని ఎవరు కూడా ఊహించలేదు. పాప చదువులో కానీ ఆటల్లో కానీ మాటల్లో కానీ వాక్చతుల్లో బాగా ఫాస్ట్ ఉండేది. బాగా మాట్లాడడం, మంచిగా మాత్రం అందరితో కలిసిమెలిసి ఉండేది. అయితే పాప ఇట్లా జరుగుతుంది అని మేము పిల్ల కూడా ఊహించలేదు. ఇట్లా జరగడం చాలా బాధాకరంగా ఉంది. ఆ కారు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే జరిగి ఉంటుందని మేము అనుకుంటున్నా ఉన్నాము. కారు ప్రాబ్లంతో ఉంటుందని మేము చాలా బాధపడుతూ ఉన్నాము.